పెట్రోల్ డీజిల్ జీఎస్టీ కిందకు తీసుకురావాలంటే ఒకే పన్ను రేటుపై రాష్ట్రాలు ఏకతాటిపైకి వచ్చి అంగీకరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇంధనాన్ని జీఎస్టీ కిందకు తీసుకువచ్చే అంశంపై పలు రాష్ట్రాలు ప్రశ్నించాయి. దీనిని జీఎస్టీ కిందకు తీసుకురావడానికి కేంద్రం మొదటి నుంచి కట్టుబడి ఉందన్నారు. కానీ రాష్ట్రాలు పన్ను విషయంలో ఏకతాటిపైకి రావాలన్నారు. పెట్రోలు డీజిల్ కూడా జీఎస్టీ కింద ఉండాలనే అరుణ్ జైట్లీ భావించారన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రాలు పన్ను రేటుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అరుణ్ జైట్లీ ఉద్దేశం నాడు చాలా స్పష్టంగా ఉందని, పెట్రోలు డీజిల్ను జీఎస్టీలోకి తీసుకురావాలని మేము కోరుకున్నామని నిర్మలమ్మ చెప్పారు. కౌన్సిల్ రికమెండెడ్ టు ప్రిస్క్రైబ్ 12% ఆన్ ఆల్ సోలార్ కుక్కర్స్ వెదర్ ఇట్ హాస్ సింగిల్ ఆర్ డ్యూవల్ ఎనర్జీ సోర్స్. ఆన్ సర్వీసెస్ దెర్ ఆర్ జస్ట్ 2 points విచ్ ఐ హైలైట్ టు యూ. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఇండియన్ రైల్వేస్ టు ద కామన్ మ్యాన్, సేల్ ఆఫ్ ప్లాట్ఫామ్ టికెట్స్, ఫెసిలిటీ ఆఫ్ రిటైరింగ్ రూమ్స్, వెయిటింగ్ రూమ్స్, క్లోక్ రూమ్ సర్వీసెస్, బ్యాటరీ ఆపరేటెడ్ కార్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జీఎస్టీ. ఫర్దర్ ఇంట్రా రైల్వే సప్లైస్ ఆర్ ఆల్సో బీయింగ్ exempted. The other, which is very important, service by way of hostel accommodation is presently not exempt, which are being provided for students if they are outside of educational institutions. Am I right? If they are within an educational institution, they are already exempt. Please let there be clarity. Hostels which are for students which are within a resident with our which are within an educational institutions are already exempt. Now hostels which are for students but outside of an educational institutions are also getting